అందరికీ నమస్తే ఏంది సంక్రాంతి పండుగ మంచిగా చేసుకున్నారా మీ మొఖాలు చూస్తేనే అర్థమవుతుంది ఖుషీగా చేసుకున్నారని సరే ముందుగా అయితే ఉన్న మామిడి తోటలో రెండు గూళ్ళు టీడీపీ జనసేన పొత్తుల మీద వస్తున్నాయి పేరడి సాంగ్లు కేసీఆర్ ఒక మాట ఎర్రబెల్లి ఇంకో మాట మొదలు పెట్టింది అనుకుంటా గెలుపు గుర్రాల వేట పాలమూరు బరిలో మోడీనా అమిత్ లేకుంటే ఇది బీజేపీ వ్యూహమేనా రోజా సంక్రాంతి ఆట ఆటపాటలతో నింపింది కాంతులు గోదారాలకే కాదు ఎలా మంచిది ఏటకారం కూడా మామూలుగా లేదండా రంగులు మాత్రం పార్టీలు ఉన్నాయి ఒక నా టీడీపీ ఉంది ఒక నా జనసేన ఉన్నది ఓ రవలి వార్తలు చెప్పే తందుకు వచ్చినవా పాటలు పాడే తందుకు వచ్చినవా అంటే ఏంది నీ పని అంటే ఇప్పుడు పాటే ఒక వార్త చూసేయండి అన్న గట్టిగా స్టడీ చేసినట్టున్నాడు టీడీపీ జనసేన పార్టీలను అందుకనే ప్యాకేజీ బానిస మామిడి కొమ్మ అని సూపర్ డూపర్ గా వివరణ ఇచ్చి జనాలకు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసిండు టీడీపీ జనసేన బంధం మీద ఈ తీరుగా జనాలకు స్వచ్ఛక పోయి పాటలు కూడా అంటే రాను రాను ఆడియో ఫంక్షన్లు పెట్టి మరీ పాటలు రిలీజ్ చేసినట్టు కొడుతున్నారు పోన్ ఈ అన్నది ఏ జిల్లానో తెలియదు కాని పాట మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము దుమ్ము రేపుతున్నది మరి ఈ పాటను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటి ఎట్లా ఫీల్ అవుతారో ఏమో తెలియదు గాని ఏ నలుగురు నిలబడ్డా ఏ ముగ్గురు ముచ్చట పెట్టినా అంత బిఆర్ఎస్ ముచ్చటే ఖమ్మం సభ కబుర్లే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పెద్ద పెద్ద లీడర్లు కార్యకర్తలంతా సభకు పోవాలే కేసీఆర్ సార్ స్పీచ్ వినాలని సోషల్ మీడియాలో పోస్టింగులు వాట్సాప్ స్టేటస్లు ఓ ఇట్లా మస్తు నడుస్తున్నాయి కానీ వార్తను తాండ్రి ఖమ్మం బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసింది కారు పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాక తొలసూర్ సభతోనే మళ్ళీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు కేరళ సీఎం పినరాయి విజయన్ సారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సారు ఎస్పీ లీడర్ అఖిలేష్ సారు ఎర్రజెండా లీడర్ రాజా సారు వీళ్లే గాక ఏపీ ఒడిశా కర్ణాటక మహారాష్ట్ర కెలి పెద్ద పెద్ద లీడర్లు హాజరు పడుతుండేసరికి ఎక్కడా అని ఎవ తగ్గేదలే అన్నట్టు అదే రేంజ్ లో ఉన్నాయి గులాబీ పార్టీ ఏర్పాట్లు సభ దగ్గరనే కాదు జనాలను తోలుకొచ్చే తందుకు కూడా ఎన్నో సౌలతులు అటెండ్ దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాలకు వెళ్లి పదకొండు వందల బస్సులు పెట్టి పెళ్లికి దోలుకొచ్చినట్టే దోలుకొస్తున్నారు వందల కొద్ది ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు మినీ వ్యాన్లు డీసీఎంలు లారీలు ట్రాక్టర్లు ఆటోలు హే ఎక్కడిది ఎక్కడికక్కడ మొత్తం బుకింగ్ చేసిండ్రు ప్రజెంట్ సభ జరిగే దగ్గర సీన్ చూస్తే ఇవి ఫ్లెక్సీలా గులాబీ తోట అన్నట్టే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు యాభై వేల వరకు వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో కూడా ట్రాఫిక్ పరంగా కూడా ఎటువంటి జామ్ కాకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు నాలుగు వందల జాగల్లా నాలుగు దిక్కులకు ఎట్టి అటే పోయేటట్టు పార్కింగ్ చేసిర్రు క్యూఆర్ కోడ్ తో సెట్ చేసి ఒక్కో లీడర్ కు ఒక్కో పనప్ప చెప్పి రూట్ మ్యాప్ రెడీ చేసారుఐపి కోసం కలెక్టరేట్ దగ్గర రెండు హెలిప్యాడ్లు పదిహేను వేల మంది లకు వేరే పార్కింగ్ ప్లేసు ముప్పై వేల కుర్చీలు సెట్ చేసి ఐదు లక్షల మంది సభను వీక్షించేటట్టు ధూమ్ ధామ్ ఏర్పాట్లు చేసిర్రు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఇక తేవడం అంటేనే ఇది బీఆర్ఎస్ యొక్క తొలి విజయం ఇది మొదటి అడుగు మాత్రమే ఈ హరీష్ రావు సార్ వాళ్ళ పార్టీ గొప్పతనం గురించి ఇట్టే చెప్తుంటే పువ్వు పార్టీ రాగానేమో వంద ఎకరాలకి ఐదు లక్షల మందిని ఎట్లా సమకూరుస్తా ఉన్నారు డబ్బులు సమకూరుస్తుంది ఎవరు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినటువంటి మీ పేరున్నటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి మీరు అప్పనంగా అంటగడుతున్నటువంటి తెలంగాణలోని మియాపూర్ భూములు హబ్బర కొడుకో లాయర్ సాబ్ బలే పాయింట్ తీసిండి కదా మరి దీని మీద రగడ చాలా మీటింగ్ అయిపోయినాక ఎడ్ దిక్కిపోతుందో తెలియదు కానీ సభ సంబరాలు అయితే మామూలుగా అయితే లేవుపోన్రీ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది తొంభై సీట్లు గెలవబోతున్నాం బిఎల్ సంతోష్ సునీల్ బన్సల్ సూపర్ డూపర్ ప్లాన్ రెడీ చేసిండ్రు బండి సంజయ్ బండి బగ్గనే లాగుతుండు ఇక తెలంగాణలో ఎగిరేది కమలం జెండాయే నడ్డా దగ్గర ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి రోజుకో ముచ్చట చెప్పి హైప్ మీద హైప్ పెంచుతున్నారు కదా కాషాయం పాటల్లో ఇక ఇవాళ ఇంకో అదిరిపోయే ముచ్చట వదిలిండ్రు పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారట మొన్నటి వరకేమో మోడీ సారే పోటీ చేస్తాడు తెలంగాణలో పువ్వును వికసింపజేస్తాడు అని జోరుగా ప్రచారం నడిచింది మరి ఇంతలో ఏమైందో ఏం ప్లాన్ ఇచ్చిందో తెలియదు గాని సంక్రాంతి తర్వాత సడన్ గా గేరు మార్చి పాలమూరులో పోటీ చేసేది మోడీ కాదు అమిత్ షా అని అదిరే లెవెల్ ప్రచారం చేస్తున్నారు మరిది కేడర్ల కొత్త ఉత్సాహాన్ని నింపదందుకో లేకపోతే కార్యకర్తలు ఇంకింత జోష్ నింపదందుకో తెలియదు కానీ మొత్తానికైతే పాలమూరు వేదికగా బగ్గనే పాలిటిక్స్ చేస్తున్నది బీజేపీ గాంధీనగర్ అమిత్ షా ఎట్లా డెవలప్ చేస్తుండో అదే రేంజ్ లో పాలమూర్ ను డెవలప్ చేస్తాం గుజరాత్ ను మోడీ డెవలప్ చేసినట్టు అమిత్ షాతోని తెలంగాణను డెవలప్ చేయిస్తామని జోరుగా ప్రచారం నడుస్తుండేసరికి దీని మీద మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా వాళ్ళకి నాయకత్వాలు ఏమిటో సతమవుతున్నారు లీడర్షిప్ లేదు మొన్నటిదాకా మోడీ గారు పోటీ చేస్తున్నారు మోడీ గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు అమిత్ షా గారు పోటీ చేస్తున్నారు ఎవరు పోటీ చేసినా తెలంగాణలో జరిగేది ఏమి లేదు రాజకీయాలు అన్నాక ఎవరి వ్యూహాలు అలా ఉంటాయి కానీ పువ్వు పాటల వ్యూహాలు అయితే ఎవరికి అందైపోయి పాన్ ఇండియా సినిమా వంద రోజులు ఆడితే పండుగ చేసుకున్నట్టు అందుకు వంద రేట్ల తోని హంగామా చేస్తుండ్రు రాజకీయ ఎత్తుగడలల్ల కమలం పాటలకు కమలం పాటలే పోటీ పోన్రీ మంత్రి ఎర్రబెల్లి సారు కేసీఆర్ సార్ ఒక కీలక సూచన చేసిండు సూచన అంటే మామూలు సూచన కాదుల్లా మరి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లే ఉలిక్కి పడుతున్నారు ఆ మాటిని ఇక ఎమ్మెల్యేలు అయితే ఇదెక్కడి కథరో లేనిపోని పీకులాట పెడుతున్నారని గరం అవుతున్నారు ఇంతకు ఎర్రబెల్లి ఏమన్నాడనేగా ఒక పదిహేను మళ్ళా ఇదేంది సార్ మీ కొత్త లెక్క అప్పట్లో కేసీఆర్ సారే వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టబోతున్నాం సిట్టింగ్ లకే సీట్ అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేలను మార్చాలంటున్నారు అంటే ఇది అంతా కేసీఆర్ సార్ దృష్టిలో ఉన్నదా లేకుండా మీరు చెప్తున్నారా సారు ఓహో అదా కథ దీంట్లో మీ సొంత సర్వే కూడా ఉన్నదా అయితే దీని మీద పూ గుర్తురాగానేమో ఈ మాట మాకెందుకు చెప్తా ఉన్నావు అందుకని అసమ్మతి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు జర పేర్లు కూడా చెప్తే ప్రజలకు కూడా ఎమ్మెల్యేల పట్ల ఎట్లుండాలనేది ఒకటి తెలుస్తుంది కాబట్టి ఎర్రబెల్లి గారు ఆ లిస్టు బయట పెడితే బాగుంటుంది అనేది మా డిమాండ్ అయినా అట్ల చెప్తారే రగన్న చెప్తే రాజకీయం ఎట్లయితది మీరు కూడా మిషన్ నైన్టీ అంటున్నారు మరి వాళ్ళు కూడా లిస్ట్ అడుగుతున్నారు అభ్యర్థులను అడుగుతున్నారు చెప్తారే కానీ బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటే బీఆర్ఎస్ వాళ్ళు మంచి కాసుకొని కూర్చుంటారు ఎర్రబెల్లి మాటలు మాట్లాడి అట్లా బయటికి వేయండో లేదో ఎగ్దా కౌంటర్ ఇచ్చి పాడేసిండు రగన్న మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ నడుమ నిత్యం ఏదో పంచాయతీ నడుస్తూనే ఉన్నది ఇట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మస్తు ఉంటాడు కడుపులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి అసలు మాట్లాడే మాట్లాడు అంత కుల్లం కుల్లాగా ఉంటారని పేరు కూడా ఉన్నది కదా అయితే అప్పుడప్పుడు సారు ఉత్తగా ఉన్నాడు ఉండక ఏదో ఒక మాటని తక్లి తెచ్చుకుంటున్నాడులా ఇంతకు ఎవరిని ఎక్కడ ఏమన్నాడనేగా చూసే ఉండ్రీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రన్నింగ్ కామెంట్రీ జర్ర రచ్చ రచ్చ అయ్యేది మైబాద్ జిల్లా గూడూరులో మంత్రి సత్యవతి రాథోడ్ మేడం మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొందరు లీడర్లు కలిసి మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే మైక్ అందుకున్న సీతారాం నాయక్ సారు స్టేజ్ మీద అందరి పేర్లు చెప్పి పేరు యాదికి రాకుండేసరికి చేయి పెట్టి అటు ఇటు చూసిండు కానీ ఇంతల్నే ఇటు శంకర్ అన్న గతం ఈ ఒక్క మాటతోనే జేబుల చేతులు తీసిన సీతారాం నాయక్ సారు ప్రోటోకాల్ ఐదు సంవత్సరాలు మన ఇద్దరికి ఇరవై నాలుగు గంటలు కాపాడి అయినా నీకు ఎందుకే శంకర్ అన్న పోయి పోయి ప్రొఫెసర్ సార్తో పెట్టుకుంటున్నావు పాఠం చెప్పేటప్పుడు పూరలు జర్రంతా ఒల్లి చేస్తే కిక్కు మనకుండా ఇస్తారు ఇక నువ్వు సార్ సార్తో దాట్టుకుంటావా ఇక ఇంతల్నే మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న జనాలందరినీ కృషి చేసేందుకు మైక్ బట్టి అవి ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు లిస్ట్ కూడా పంపించడం అది కూడా మాకు అది కూడా మాకు ఏమో అనుకున్నాం లేపడం తెలుసు అందరిని నవ్వించి కూల్ చేయడం తెలుసు కానీ శంకర్ సార్ పోర్రి పండుగ అయిపోయినా ఇంకా సందడైతే అయిపోలేదు ఏ పల్లెను చూసినా సంక్రాంతి విరజిల్లుతున్నాయి రంగురంగుల ముగ్గులు పాటలతోని ఖుషి ఖుషీ ఉన్నారు మన తెలుగు ప్రజలు అందులో ముఖ్యంగా ఏపీ ప్రజలు అయితే వాళ్ళందరికీ సంబురాలు ఒకెత్తైతే మన ఇంకో ఎత్తు మంత్రి రోజా మేడం సంక్రాంతి సంబరాలు పండుగ మొత్తం మేడం దగ్గరనే ఉన్నట్టున్నదిలే అందుకే సంతోషం కొద్దీ ఉయ్యాలుగా పట్టింది ఇట్లా ఊగుతున్నంత సేపు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు మరి రోజా మేడం వచ్చాక స్టెప్ అయ్యాలి కదా చలో కాని మేడం రోజా మేడం కోలలు బట్టి ఆడుతుంటే ఊరంతా ఉల్లాసమే అన్నట్టున్నది ఇక తర్వాత హరిదాస కీర్తనలు వినుకుంటా సోది ఎప్పించుకొని ఎడ్ల బండి మీద అలీతోని కలిసి సందడి చేసింది ఎట్లా అనిపిస్తున్నాయి సంక్రాంతి సంబరాలు పండగ అయిన నెక్స్ట్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టాము పాల్గొన్న ప్రతి మహిళకి ఇచ్చాము అలాగే వాళ్ళకి మెహందీ పెడుతున్నాం ఫ్రీగా బ్యాంగిల్స్ వేస్తున్నాం చిలక జోషం చెప్తున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా లేడీస్ కి చాలా ఇష్టం ఇట్లా పండుగ పూట మొదలైన సంబరాలు పండుగ అయిపోయినా గానీ కొనసాగుతున్నాయి ఉన్నాయి ముగ్గుల పోటీలతోని నేల మొత్తం రంగులమయంగా మారింది అమ్మలక్కలు చెల్లమ్మలు ఫుల్గా గా ఖుషి అయినరు ఇక విశాఖ బీచ్లైతే పతంగుల పండుగ నాటి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న శివారెడ్డి అయిన మిమిక్రీతో అందరిని సంతోష మరి సంక్రాంతి పండుగ సంబరాలు ఎంత ముఖ్యమో రకరకాల వంటలు కూడా అంతే ముఖ్యం కదా ముఖ్యంగా కొత్తల కోసం తీ రకరకాల ఐటమ్ చేస్తుంటారు అయితే ఏలూరు జిల్లాలో లా వచ్చిన కొత్త మర్యాద చేయడానికి మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిది రకాల వంటలు చేసి హాయ్ నిజంగా గోదారోల యాస వినబడితే అందులో ఉన్న ఎటకారమే వేరు కదా అయితే ఆ ఎటకారం గోదారోలకే కాదు మా ఎల కూడా ఏం చక్కా వచ్చు అని చూపించింది ఈ పెద్ద మనిషి ముగ్గుల కోటల్లో పాల్గొన్న వారు మీరు మాత్రం తెల్ల ముగ్గు తెచ్చుకోండి తెల్ల ముగ్గు అంటే మిల్లు ఆడిచింది కాదు మీరు ఇంట్లో ఉన్న తెల్ల ముగ్గు హై బాబోయ్ మామూలు ఇటు కారం కాదండి కారం చానా ఎక్కువైనట్టుంది అందుకే ముగ్గుల పోటీలకు అందరు రావాలని చెప్పి ఎలా అనౌన్స్మెంట్ చేస్తున్నాడో చూడండి రంగులు మాత్రం ఎవరు నేను ఇస్తానా కమిటీ పడుస్తారు ఓ లెమో గెలిచిన వాళ్ళు ఆనంద పడక్కర్లేదు ఓడిపోయిన వాళ్ళు అనుకుంటా ఎలాంటి ఆఫర్లు చెప్తున్నాడు చూడండి ముగ్గుల పోటీల్లో ఓడిపోయిన బాధపడక్కర్లేదు మీకు బాక్స్ చెప్తాడు ఆ బాక్స్ ఎత్తుకొని ఇంటికి వచ్చాడమే ఇలా చెప్తూ చెప్తూ అతగాడి గొప్పతనం గురించి కూడా చాలా బాగా చెప్పాడండి అదేంటో మీరు ఒకసారి వినండే నేను చాలా సార్లు కబడ్డీ పోటీలు గెలివాడి ఏమైంది ఓడిపోయి వాడిని

ఏదన్నా కొత్త ప్రదేశము లేదంటే కొత్త బ్యాక్గ్రౌండ్ కనపడితే చాలు సెల్లు తీస్తారు క్లిక్కు క్లిక్కు అని నొక్కేస్తుంటారు అట్లనే గీడో అన్న ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకోవండు తీరా ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు అర్థమైంద రాజమండ్రిల వందే భారత్ ట్రైన్ ఎక్కి సెల్ఫీ ఫోటో తీసుకుందా అని అట మనోడు ఇంతనే రైలు కదిలేసరికి డోర్ ఆటోమేటిక్ గా అయిపోయింది ఇక మన ట్రైన్ లో లెక్క ఇది మళ్ళీ తెరచుకునేది కాదే దిగనీకి ఇక దాంట్లో నీకి పోయిండు మళ్ళా గమ్మది ముచ్చట ఏంటంటే పోయి పోయి ఏ కే ఎక్కి ట్రైన్ ఎక్కిన మన సార్ సెల్ఫీ కోసం ఎక్కిన సార్ అని అంటాడు ఇక అది నా అక్కడ ఉన్నళ్ళు పరేషానాయి ఎవరన్నా సెల్ఫీ కోసం ట్రైన్ ఎక్కుతారా ఇప్పుడు పోయి విజయవాడ దిగాలి అన్నట దీంతో మస్తు అన్న మరి పాపం విజయవాడ నుంచి మళ్ళీ వెనక వచ్చేందుకు పైసలు ఉన్నాయో లేవో లేకుంటే ఇట్లా మళ్ళా సెల్ఫీ ఫోటో కానీ మళ్ళా రైలు ఎక్కి మళ్ళీ ఇటు వస్తారు కావట్లే గమ్మతున్న పోయి అన్న సెల్ఫీ పిచ్చిందో ఏమో పో మొత్తానికి అయితే ఫోటో దిగాలన్న కోరిక ఏందో కానీ వందే భారత్ రైలు అని అయితే ఫస్ట్ ఫస్ట్ ప్రయాణం చేసిండు అది కూడా టికెట్ లేకుండా పో చూశారు కదా ఇవి గరం గరం వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి సాక్షి టీవీ